హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ హీబ్రూ క్లాసెస్. హీబ్రూ క్లాసెస్కు మీ అందరికీ స్వాగతం. ఈ హీబ్రూ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో దిస్ ఈజ్ ఆర్ సెకండ్ క్లాస్. ఇది మన రెండవ క్లాసు. ఈ క్లాస్లో కూడా నేను మొదటి క్లాస్లో చెప్పినట్టు ఒక 5 పదాలను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. రైట్, ఐ ఎంకరేజ్ యూ, నేను ఈ పదాలను వ్రాసేటప్పుడు కానీ పలికేటప్పుడు కానీ మీరు కూడా నన్ను గమనించి వ్రాయండి, అదేవిధంగా పలకండి. సో దట్ యు నో యువర్ ఫెమిలియారిటీ విల్ ఇంప్రూవ్, యువర్ ఫెమిలియారిటీ విత్ హీబ్రూ విల్ ఇంప్రూవ్. రైట్, సో ఈ 5 పదాల్లో మొదటి పదం ఏంటంటే భాట్. భాట్ ఇది రాస్తాను చూడండి, ఎలా రాస్తున్నానో చూడండి. బా, ఇది బా అన్నమాట. బ్రాకెట్లో ఒక చుక్క పెట్టాలి. రైట్, కింద వచ్చేసి ఒక చిన్న గీత ఇవ్వాలి మీరు. ఇది బాట్, ఇట్లా రాయాలి. రైట్, బాట్ బ్రాకెట్లో రాస్తాను చూడండి. బాట్, బాట్ అంటే కూతురు, డాటర్. ఐఎమ్ సారీ, జస్ట్ ఎ మినిట్, ఐ విల్ జస్ట్ ఎరేజ్ ఇట్. కూతురు, డాటర్ అన్నమాట బాట్. రెండవ పదం వచ్చేసి అఖాల్. అఖాల్ ఎలా రాస్తానో చూడండి. ఆ, కింద ఒక చిన్న గీత పెట్టి, ఇది కూడా ఆ. ఆ ఖాల్, ఇది ఖా. రైట్, ఓకే, ఐఎమ్ సారీ, ఇక్కడ మీరు టీ పెట్టండి. ఆ ఖాల్, ఇక్కడ చిన్న గీత పెట్టండి. ఆ ఖాల్, ఇక్కడ ఎల్ రాయాలి, ఎలా అనమాట, ఎల్. ఆ ఖాల్ బ్రాకెట్లో రాస్తాను చూడండి. ఆ పదాలు ఆ అఖాల్. అఖాల్, అఖాల్ అంటే ఇది యాక్చువల్ ఒక స్టేట్మెంట్ లాగుంటుంది. హీ ఏట్, అతడు తిన్నాడు. అతడు, అతడు తిన్నాడు, అతడు తిన్నాడు. అఖాల్. మూడో పదం వచ్చేసి జఖార్. జఖార్ ఎలా రాస్తారో చూడండి. ఇది కొంచెం టీ లాగా రాయాలి. జ, దాని కింద ఇంకొకటి, ఇది జ ఖార్, ఇది ఖ. ఒక డాష్ పెట్టండి. రా ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది చూడండి. జఖార్ బ్రాకెట్లో రాస్తాను చూడండి. మనకి ఝాన్సీ లక్ష్మీ బాయ్లో జ ఉంటుంది చూడండి, అటువంటిది రాయాలి. జఖార్, జఖార్. జఖార్ అంటే హీ రిమెంబర్డ్, అతడు జ్ఞాపకము చేసుకున్నాడు. అతడు, అతడు జ్ఞాపకము చేసుకున్నాడు, చేసుకున్నాడు. జఖార్ అన్నమాట. మరి నాలుగో పదం వచ్చేసి ఖవేడ్. ఖవేడ్ ఎలా రాస్తాను చూడండి. ఇది ఖా ఎలా రాస్తారు చూడండి. ఇది ఖా, ఖా. వేడ్ వాన్ ఎలా రాస్తారో చూడండి. ఇలా రాసి ఇలా అనాలి. ఇక్కడ 2 చుక్కలు పెట్టండి. ఖవేడ్, డా ఎలా రాస్తారో చూడండి. ఇలా గీత గీసి ఇక్కడ ఖవేడ్, ఖవేడ్ బ్రాకెట్ రాస్తాను. ఖవేడ్, ఖవేడ్ అంటే హీజ్ హెవీ, అతడు భారముగా ఉన్నాడు. అతడు భారముగా, భారముగా
ఉన్నాడు. హీఈస్ హెవీ అనమాట, కవేడ్ అంటే. మరొక పదం వచ్చేసి షలాక్, షలాక్. చూడండి, ఇట షా ఇలా రాయాలి, ఇక్కడ ఒక చుక్క పెట్టాలి, ఇక్కడ వచ్చేసి ఒక టీ ఉండాలి. ష లాక్, లా ఎలా రాస్తారు ఇందాక చెప్పాను కదా, ఇలా రాయాలి. ఎక్కడొచ్చింది, ఆ ఖాల్లో వచ్చింది చూడండి, లా ఈ మూడో అక్షరం. ష లాక్, షలాక్. ఈ కింద ఇది ఒక చిన్న గి డాష్ లా పెట్టింది, షలాక్. ఖ ఎలా రాయాలి, ఖ బ్రాకెట్లో రాస్తాను చూడండి, ష లాక్, షలాక్. షలాక్ అంటే హీ సెంట్, అతడు పంపించాడు, అతడు అతడు పంపించాడు. రైట్, షలాక్, అతడు పంపించాడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ ఐదు పదాలు, లెట్ మీ జస్ట్ గివ్ నంబరింగ్. ఇది మొదటి పదము, ఇది రెండు, మూడు, నాలుగు, ఐదు. రైట్, ఈ పదాలను కూడా మీరు నేను వ్రాసేటప్పుడు చూసి దయచేసి రాయండి. అదేవిధంగా నేను పలికేటప్పుడు మీరు నాతో పాటు పలకండి, సో దట్ యు నో యూ విల్ బికమ్ ఫెమిలియర్ విత్ హీబ్రూ అన్నమాట. తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నేను రాసేటప్పుడు రైట్ నుంచి మొదలుపెట్టి లెఫ్ట్కి రాస్తున్నాను అన్నటువంటిది మీరు గమనించాలి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ ఐదు పదాలని లాస్ట్ క్లాస్లో నేను చెప్పినటువంటి ఐదు పదాలను కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. వి విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ విత్ ఏ డిఫరెంట్ టాపిక్. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ హీబ్రూ. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, టేక్ కేర్.